దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము, ఈ ఉదయం కూడా దేవుడు మనందరినీ నూతనంగా అభిషేకించారు, నూతన జీవంలోనికి మనందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రభువులో ఈరోజు అంతా ఆనందించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు మన జీవితంలో ఎంతోమంది ఎన్నో మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని మనకి మంచిగా అనిపిస్తాయి, కొన్ని మన మనసుకి దుఃఖాన్ని కలిగిస్తాయి. చూడండి, మన కుటుంబంలో కూడా మన తల్లిదండ్రులు తన బిడ్డలను ఒకరితో ఒకరు పోలుస్తూ ఉంటారు. నీ వయసులో ఇలా జరిగింది, నీ వయసులో అన్నయ్య ఇలా చేశారు, నీ వయసులో తమ్ముడు ఇలా చేశాడు కదా. బయట టీచర్స్ని చూస్తే స్టూడెంట్స్ని పోలుస్తూ ఉంటారు, ఒకరితో ఒకరికి పోలుస్తూ ఉంటారు. కొలీగ్స్ మధ్యలో చూస్తే పోలిక. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఒకరితో ఒకరు పోలుస్తూ ఉంటారు ప్రియులారా. కానీ అసలు దేవుడు మనల్ని ఒకరి పోలికలో చేశారా? ఎవరి పోలికలో మనం సృజించబడ్డాము? రాజాతిరాజు సర్వలోక అధికారి అయిన ఆ దేవుడి పోలికలో మనం సృజింపబడ్డాం. ఆ దేవుని మంచితనముతో మనల్ని పోల్చుకోవాలి. కానీ ఈ లోకం వాళ్ళతో పోల్చుకున్నప్పుడే మనకి మనలో మనకి మధ్య వైరుధ్యాలు కలిగిస్తూ ఉంటాయి. చూడండి, ఇతరులతో పోల్చుకున్నప్పుడు, మనలో లేనివి వాళ్ళలో ఉన్నప్పుడు ఎక్కడో అసూయ, ఎక్కడో కోపం, ఎక్కడో వాళ్ళని అణిచివేయాలని అలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని సృజించినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం కొరకు సృజించారు కదా. మరి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తగిన గుణగణాలని, నేర్పరితనాన్ని మనకిచ్చారు కదా. వేరొకరి పోలిక, వేరొకరి జీవిత విధానము, వాళ్ళ ఉద్దేశము వేరు. ఎందుకు మనం ఒకరితో ఒకరం పోల్చుకొని ఈ వైవిధ్యాలను కలిగించుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4:7 నీలో ఏదైనా మంచిది ఉన్నదంటే అది దేవుడిచ్చిన దానము కదా. ఆ మంచితనంతో ఇతరులతో ఎందుకు పోల్చుకుంటున్నారు? ఆ మంచితనము దేవుని కృపలో మనకి వచ్చింది కాబట్టి ఇతరులతో పోల్చుకొని ఆ వైరుధ్యాలు ఎందుకు కలిగించుకుంటున్నారు అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ప్రియులారా. చూడండి, నేను ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారి గురించి ఒక చక్కని సంఘటన నేను చదివాను. ఆ జాన్ ఎఫ్ కెనడీ గారి బ్రదర్ ఇన్లా గారు తన యొక్క 5 సంవత్సరాల కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ తన కుమారుడితో ఏం చెప్తున్నాడంటే, ఆ అబ్బాయి వయసు, బాలుడి వయసు 5 సంవత్సరాలే, వాడు అప్పుడే మాటలు వచ్చి అర్థమయ్యి అర్థం కాక, అలాంటి వయసులో అంటే చదువుకుంటే బాగా మన జీవితం బాగా ఉంటుంది, చిన్నప్పుడు కష్టపడి చదువుకోవాలి, చిన్నప్పుడు కష్టపడితేనే పెద్దగైన తర్వాత మన జీవితం చాలా అభివృద్ధిలోనికి వస్తుంది, బాగుంటుంది అనే పునాది వేయాలని, అనే సంఘటన ఆ బిడ్డ జీవితంలో అప్పటి నుంచే కలిగించాలని తన 5 సంవత్సరాల కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీకు తెలుసా, నీ వయసులో ఏబ్రహాం లింకన్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, కానీ ఆయన నీ వయసులో, నీతో నీ జీవితంతో పోల్చుకున్నప్పుడు, నీ వయసులో ఉన్నప్పుడు 17 కిలోమీటర్లు ఆయన కాలినడకను వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళంట. మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి నడుస్తూ 17 కిలోమీటర్లు రోజు వెళ్ళడం రావడం, అలా నడుస్తూ అంత కష్టపడి చదువుకున్నారు కాబట్టి అంత పెద్ద మన దేశానికి ప్రెసిడెంట్గా అయ్యారు తెలుసా అని ఆ చిన్న బాలుడు వాడితో చెప్తూ ఉన్నాడంట. ఆ చిన్న బాలుడు ఏం చెప్పాడంటే, డాడీ, నా వయస్సులో ఉన్నప్పుడు ఏబ్రహాం లింకన్ గారు అంత కష్టపడ్డారేమో, మరి నీ వయస్సులో ఉన్నప్పుడు నా అంకుల్ జాన్ ఎఫ్ కెనడీ ఆయన ప్రెసిడెంట్ అయ్యారు కదా అని చెప్పాడంట ప్రియులారా. మనము ఇతరులతో ఇతరులను పోలుస్తాము, కానీ వాళ్ళు కూడా మనతో పోలుస్తారు కదా. నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడాలి అని అంత పెద్ద వ్యక్తితోనూ నన్ను పోలుస్తున్నావు, మరి అంకులు, జాక్ అంకులు నీ వయసులో ప్రెసిడెంట్ అయినప్పుడు మరి నువ్వెందుకు కాలేకపోయావు? ప్రియులారా, పోలిక అన్నది మనం ఈ లోకంలో ఎవరితో కూడా పోల్చుకోకూడదు. మనల్ని సృజించిన దేవుడికి మన జీవితం ప్రీతికరంగా ఉందా లేదా,
గలతీలకు రాసిన లేక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు మన జీవితము దేవునికి ఆమోదకరంగా ఉందా మనుషులకి ఆమోదకరంగా ఉండాలా మనం ఎప్పుడు చూసినా మన జీవితము మన తల్లిదండ్రులకు నచ్చుతుందా మన తోబుట్టువులకు నచ్చుతుందా లేకపోతే నాకు నచ్చుతుందా అలా చూసుకుంటాం కానీ మనల్ని సృజించిన దేవుడికి నా జీవితము ఆమోదకరంగా ఉందా పోలికలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఎన్నో సంబంధాలు తెగిపోవడము మనము బైబిల్ గ్రంథంలోనే చూస్తూ ఉన్నాము ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి ప్రియులారా కయీను ఏబెల్ ఇద్దరు కూడా దేవునికి బలిని అర్పించారు బలిని అర్పించారు తమ పని అయిపోయింది అనుకున్నారు కానీ దేవుడు ఆబెలు కానుకను బలిని ప్రసన్నంగా స్వీకరించాడు కానీ కయీను బలిని స్వీకరించలేకపోయాడు చూడండి ఆబెలుకు సమస్య లేదు దేవుడికి సమస్య లేదు కయీనుకు సమస్య వచ్చింది ఎందుకంటే కయీను ఆబెలుతో పోల్చుకుంటున్నాడు దేవుడు నీ బలిని స్వీకరించాడు నా బలిని ఎందుకు స్వీకరించలేదు చూడండి ప్రియులారా ఆదికాండం ఇంకాలా మనం చూస్తుంటే యాకోబు భార్యలు ఇద్దరు కూడా లేయా రాహేలు వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉన్నారు తమతో లేని తమకు లేనిది ఇతరుల దగ్గర ఉన్నదాంతో పోల్చుకుంటున్నారు చూడండి రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యాకోబు లేయా ఏమని పోల్చుకుంటుంది ఎందుకు యాకోబు నన్ను ప్రేమించడం లేదు దేవుని కృప వలన లేయకు కుమారులు కలిగారు రాహేలుకు లేరు రాహేల్ ఏమని పోల్చుకుంటుంది భర్త ప్రేమను పొందినప్పటికీ గర్భఫలము లేదు ప్రియులారా మన జీవితంలో ఎప్పుడు మన దగ్గర ఏమీ లేదో దాన్ని మనం ఇతరులతో కలిసి పోల్చుకున్నప్పుడు మనలో మనకి ఎక్కడో మన జీవితంలో ఎక్కడో లోటుపాట్లు ఉంటాయి కానీ వాళ్ళందరూ మన జీవితంతో వాళ్ళు సరితూగా లేరు కదా ఎవరితోడో పోల్చుకోవాలని దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పిలవలేదు కదా అసలు ఈ పోలిక అంటూ మన జీవితంలో ఉండకూడదు అనుకుంటే మనం ఏదైనా చేయగలమా అంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన జీవితంలో దేవుడు ఏ మంచి గుణగణాలను పెట్టారో అది గమనించాలి దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి అప్పుడు మనల్ని మనము కూడా హెచ్చుగా చూసుకొనగలము అప్పుడు ఇతరులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళలో ఆ మంచి గుణాలు ఉంటే నాలో ఈ మంచి గుణాలు ఉన్నాయని ఆ మంచి గుణాలు ఇచ్చిన దేవునికి వందనాలు తెలియచేయగలము ప్రియులారా రెండవది సోషల్ మీడియా అసలు చూడొద్దు సోషల్ మీడియాలో అంతా ఏముంది నేను ఇలా గొప్పగా చేశాను నువ్వు చేస్తావు అన్ని ఛాలెంజ్లే అది సమాజానికి ఉపయోగపడేది ఏదైనా ఉందా ప్రియులారా జాన్ ఎఫ్ కెనడీ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు తను మొట్టమొదటి ఇచ్చిన ఆ సంభాషణ స్పీచ్ ఏంటో తెలుసా మనం అందరం కూడా గవర్నమెంట్ మనకేదో చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము కానీ నేను గవర్నమెంట్కి ఏదైనా చేయగలనా దేశం ఏదో నాకు ఇస్తుందని ఎదురు చూడడం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు నేను నా దేశానికి ఏదైనా చేయగలనా అని ఇచ్చిన సంభాషణ ఆ స్పీచ్ విని ఎంతోమంది మంత్రముగ్ధులైపోయారంట ప్రియులారా మన దేవుడు మనలో గొప్ప గుణాలను పెట్టారు మనము ఇతరులకు చేయాలని మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ మనలోని సుగుణాలను చూపించట ద్వారా ఆ దేవుణ్ణి మహిమపరచాలి అంతేగాని ఇతరులలో ఉన్న సుగుణాలను మనలో లేవని మనల్ని మనం కించపరచుకోవడం కాదు లేదా మనలో ఉన్నవి ఇతరులలో లేవని వాళ్ళని తక్కువ చేసి చూడడం కాదు ప్రియులారా ఈ లోకం అంతా కూడా అన్ని రకాల వైఫల్యాల్లో ఉన్న ఈ లోకంతో మనల్ని పోల్చుకున్నప్పుడు దేవుడు తన పోలికలో మనల్ని చేసెను మన పోలిక స్వయాన యేసు ప్రభువులో ఉంది మన నడక మన మాట మన ప్రతి కదలిక ఆ యేసు ప్రభుతో పోల్చుకోవాలి యేసు ప్రభు చూపించిన మార్గంలో నడవడానికి మనం ప్రయత్నిస్తే అది మన సరైన పోలిక ప్రియులారా కాబట్టి ఇప్పటి వరకు మనం ఇతరులతో పోల్చుకున్నట్లయితే ఆ ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం కృంగ తీసుకొని లేదా ఇతరుల పట్ల అసూయపడి ఉంటే ఇతరులను ఓర్చుకోలేకపోతే మనల్ని మనం క్షమించమని ప్రభువుని అడుగుదాం ఇక్కడ నుండి అటువంటి గుణాన్ని పూర్తిగా తీసివేయమని ఏదైనా ఇతరులలో మంచిగా ఉంటే వాళ్ళని మెచ్చుకుందాం వాళ్ళ తరపున దేవునికి వందనాలు తెలియచేద్దాం మనలో ఉన్న మంచితనాన్ని బట్టి ఈ లోకానికి ఏదైనా సాధ్యమైనంతగా మనం మంచి చేయడానికి ప్రయత్నించుదాం అటువంటి గొప్ప దినంగా ఈరోజు తీర్చిదిద్దామని ప్రార్థించుదాం దయచేసి నాతో కలిసి ప్రార్థించండి
కృపా సత్య సంపూర్ణుడైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా మాలో ఉన్న ప్రతి మంచి బహుమానము మీరిచ్చిన దానమే ప్రభా. అన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండి ఇవ్వబడినయే అని మేము వాక్యంలో చదువుతున్నాం. అయ్యా మాలో ఉన్న మంచి గుణాలను చూసి అయ్యా మేము నీకు వందనాలు తెలియచేయకుండా ఇతరులలో ఉన్న మంచి గుణాలను చూసి హెచ్చుతనమును చూసి అయ్యా మేము దాన్ని సహించలేక ఎన్నోసార్లు ప్రభా అయ్యా కృంగిపోయి ఉన్నాం ప్రభా. ఇతరులతో పోల్చుకొనుట ద్వారా అయ్యా నిన్ను తక్కువ చేసి నీ పోలికలో ఉన్న మా వ్యక్తిత్వాన్ని మేము గుర్తించలేకపోయాం తండ్రి. అయ్యా ఇక నుంచైనా నీ రూపంలో మేము సృజించబడ్డామని నీ పోలికలో ఉండవలసిన మేము అయ్యా శాయశక్తిలా ప్రయత్నించి ప్రతిక్షణము మీలో మమ్మల్ని చూసుకునే ఆ ఆత్మీయ నేత్రములను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేహంలో రకరకాల భాగములుండి రకరకాల విధులు నిర్వర్తిస్తున్నట్లు మనందరిలో దేవుడు ఒక్కొక్క మంచి గుణాన్ని ఇచ్చారు. దాన్ని తీర్చిదిద్దుకోవడం ద్వారా ఆ దేవుణ్ణి మహిమపరచుదాం. అందరము కలిసి ఈ లోకాన్ని వెలుగులోనికి నడిపించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.